ఇంకొక ఆయన ఆయన మాది పెద్ద కుటుంబం, మాది చరిత్ర గల కుటుంబం, మాకన్నా వీరులు లేరు, మాకన్నా సూర్యులు లేరు అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. మాది ఆనం కుటుంబం అని ఈరోజు ఈ జిల్లాలో ఆనం కుటుంబం ఇంకా ప్రతిష్ట, ఆ కుటుంబానికి ఇంకా కాస్తో కూస్తో ప్రతిష్ట ఉంది అంటే ఆ కుటుంబంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి వల్లే. ఒక నిజాయితీ కట్టుబడి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఏదైతే నిలబడి ఈరోజు కనీసం ప్రయాణం చేస్తూ ఒక విలువతో ఆ కుటుంబంలో ఇంకా ఉన్నారు అంటే అది కేవలం ఆనం విజయన్న వల్లే. 4 సార్లు 5 సార్లు 6 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను. మా చరిత్ర ఈ చరిత్రని ఎక్కడ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎవరితో ఎప్పుడు ఉంటావో తెలియదు, ఎక్కడ ఎలా ఉంటావో తెలియదు, ఏ పార్టీకి గాలి విస్తుంటే ఆ పార్టీకి వెళ్ళిపోయి గెలిచేద్దామని చెప్పి ఒక నీచమైన ఆలోచన, ఎక్కడ స్థిరమైన ఆలోచన. వయసు పెరిగిందే కానీ ఎన్నెన్నో పదవులు చేసినా నువ్వేం మాట్లాడుతున్నాడు ఆయన? 5 సంవత్సరాలు దాదాపు 8 సంవత్సరాలు ఈ జిల్లా మంత్రిగా ఉన్నావు. 2009 నుంచి 2019 దాకా 14 దాకా హోల్సేల్ మంత్రిగా ఉన్నావు. నువ్వు ఆత్మకూరులో ఉన్న సంఘం బ్యారేజ్ 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలా? గాడిదలు కాసావు, నిద్రపోయినావా? గాడిదలు కాసావని అడుగుతావన్నా, నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద సంగతి అని చెప్పుకుంటూ నువ్వు ఆ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం బ్యారేజ్ని 5 సంవత్సరాల టైంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నావు, నువ్వు ఎందుకు పూర్తి చేయలేకపోయావు? నీ చేతకంతనం కాదా? హై లెవెల్ కెనాలు 1, హై లెవెల్ కెనాల్ 2, ఆ చెరువు నుంచి ఈ చెరువు దాకా పిల్లడనే చెప్తాడు ఫస్ట్ చెరువు నుంచి లాస్ట్ చెరువు నీళ్ళ దాకా రావాలని. దాన్ని నువ్వు చెప్పేది ఏంది? హై లెవెల్ కెనాల్ 2 ఎవరి దాంట్లో శంకుస్థాపన చేశారు? ఎవరి దాంట్లో ఫస్ట్ టెండర్ పిలిచారు? ఎవరి దాంట్లో టెండర్ పిలిచారు అంటున్నా? అప్పుడైనా తెలుగుదేశం పార్టీలో కాదా? మాట్లాడేటప్పుడు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. అరే జగన్మోహన్ రెడ్డి గారు సైకో ప్రభుత్వం అంట. అసలు సిగ్గు శరం మానం లజ్జ మీకు ఏదైనా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వారి వల్ల ఎమ్మెల్యేయో. జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నప్పుడు నిజంగా నీ వయసుకి మీ కుటుంబ చరిత్రకి ఆ ఎమ్మెల్యే పదవిని తుచ్చంగా పడేసి రాజీనామా పారేసిపోయి ఉన్నట్టే గౌరవంగా ఉండేది. పదవి కావాలా? ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఓడకూడదు, ఆ ఎమ్మెల్యే కావాలా? వచ్చిన రోజు నుంచి ఏదో ఒకకుండే ఒక ఇది చేయటమే. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నారు ఇద్దరు. ఈరోజు ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నా, ఆల్తూరుపాటు టెండరు పనులు ఫస్ట్ ఏ గవర్నమెంట్లో పిలిచారు? అయ్యా లోకేశం, మీ గవర్నమెంట్లోనేనయ్యా. మీ గవర్నమెంట్లో ఎక్సెస్కి మళ్ళీ 4%కి పిలిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో దాదాపు 50 కోట్ల రూపాయలు అంటే దాదాపు 250 కోట్ల రూపాయల పనినే దాంట్లోనే 50 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్తో తగ్గించి పనులు పిలిస్తే 4 సంవత్సరాల నుంచి ఎందుకు పనులు జరగట్లా? 24%లో ఇస్తే ఒక పని జరిగితే మీ ప్రభుత్వంలోనే కదా పిలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ వేసి పిలిచాం? ఎవడు అడ్డుకున్నాడు ఆ పనుల్ని? ఎవడు కాంట్రాక్టర్ని బెదిరించాడు? ఎవడు ఇబ్బంది పెట్టాడు ఆ కాంట్రాక్టర్ని? ఆ కాంట్రాక్టర్ని పారిపోయే విధంగా చేసింది ఎవరు? ఈ రామ్నారాయణ రెడ్డి కాదా? నీ పక్కన ఉన్న ఆయన కాదా? దందా కోసం ఆ పనుల్లో మీ ప్రభుత్వంలోనూ పిలిచారు కదా, అది కూడా దాని గురించి కూడా మాట్లాడు. ఈ ఆల్తూరుపాడు పనులు ఎవరి వల్ల అగినాయో, అక్కడ ఉన్న రైతాంగం ఎవరి వల్ల నష్టపోయారో, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎవరు ధనదాహం కోసం ఆ పనులు అగినాయో చెప్పే ధైర్యం ఆ లోకేసుకుందా? లేకపోతే చెప్పే సమాధానం ఈరోజు సైకో ప్రభుత్వం చెప్తున్న ఆనం రామ్నాయుడుకు ఉందని అడుగుతా ఉన్నా. మీరా మాట్లాడేది? ఈరోజు నోరు ఉందని ఏ విధంగా ఈరోజు సోమశిలా కనులేరని నువ్వు పగలగొట్టి చేస్తున్నావు? దాంట్లో సబ్బరికి అడగలే నువ్వు? రామ్నాయుడు గారు సబ్బరికి అడగలేదని చెప్పమను. పనులు మాత్రం కావాలి. ప్రభుత్వం మీద 4 సంవత్సరాల దాకా నిన్న చూశాను ఏం మాట్లాడాడు. ఈ 4 సంవత్సరాల్లో మట్టి మొత్తం ఏందేందో మాట్లాడాడు. అరే నీ పక్కన ఉన్నాడే 3 నెలలు దాకా ఎమ్మెల్యే, ఫిబ్రవరి దాకా ఈ పార్టీలో ఉన్న శాసనసభ్యుడే కదా నువ్వు.
జనవరి దాకా ఇంక ఇన్ఛార్జ్ లేడు కదా, 3 సంవత్సరాలు ఎమ్మెల్యే దాకా నువ్వే కదా. అంటే ఈ 3 నెలల లోపలనే ఎర్రచందనం, 3 నెలల లోపలే మట్టి ఉన్నిందా? ముందు లేదు, ముందంతా స్వచ్ఛమైన ప్రభుత్వం, ఈ 3 నెలల లోపలనే దోపిడే. ఏం మాట్లాడుతున్నారు? ఆ కుటుంబ పరువు గంగపాలాలు చేసి పారు. ఒక చరిత్ర ఉన్న పేరు, సరే ఆ పెద్దల పేరు వల్ల ఏదో నువ్వు అగ్రజుడు కాబట్టి ఎమ్మెల్యేయో మంత్రియో పాపం ఆ విజయానికి వాళ్ళందరికీ రాలేకపోయింది, కానీ వాళ్ళల్లో ఉన్న క్యారెక్టర్, ఆ కుటుంబం ఈరోజు ఇంకా కూడా ఆ పాత వాసన క్యారెక్టర్ ఉందంటే విజయన లాంటి వాళ్ళ వల్ల, మీ వల్ల కాదు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము వీళ్ళని ఉద్దేశం చేసుకొని ఆనవం అనేస్తుంటాం వీళ్ళని చూసుకొని, కానీ వాస్తవంగా చెప్పాలి అంటే రానం రామనారెడ్డిని చూసుకొని దాంట్లో పాపం టక్కని, ఎందుకంటే ఇది అలవాట్లో పొరపాటుగా. కానీ ఇట్లాంటి వాళ్ళ ఇంకా కుటుంబం పేరుంది, సిగ్గుండాలి. నెల్లూరు టౌను నెల్లూరు రోడ్లో మీకేముంది ఇంకా బలమా? ఏదైనా ఉంటే ఆయనకు ఉంది బలం, ఆ విజయానికి ఉంది, మీకేడుంది బలమా? మీరు ఎప్పుడో ఎత్తిపోయారు. మీరు ఈ ఆ గంటిట్టు ఆ గంటిట్టు ఆ లోకేశం 2018లోనో 2019లోనో మీ మినీ మహాడ్లోనే పెట్టే మిమ్మల్ని దొబ్బి మా దగ్గరకు వచ్చాడు, రేపెట్టా ఓడిపోతాడు, మళ్ళీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మీరు రెడీగా ఉండండి మిమ్మల్ని దొబ్బించుకునేదానికి. ఈడ ఒక చేతకానోడు, ఈ లోకేష్ ఒక వేస్టు, ఈడ కన్నం, ఈడ వనిగిరానోడు, ఈడికి నోరు సరిగ్గా బలకదు అని మనల్ని రెడీగా తిట్టించుకుందానికి సిద్ధంగా ఉండవు లోకేశం. మనోడే రేపు నీకు వేసేది. అరే జగన్మోహన్ రెడ్డి వల్ల పునర్జీవం వచ్చింది, లేకపోతే ఎత్తిపోయింటావు. పోయినసారి కానీ ఓడిపోయినంటే ఆ పార్టీలో ఉండి ఆడితో క్లోజ్ నువ్వు, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు వల్ల ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు దాకా అది వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ, అంతకుముందు రాజలక్ష్మి గారు గెలుచున్నారాడ, అది మర్చిపోయినట్టున్నాడు. రాజలక్ష్మి గారు కూడా గెలుచున్నారు వెంకటగిరి నియోజకవర్గంలో. ఈయన వచ్చిన వల్ల ఏదో వెంకటగిరి తిరగబడిపోయినట్టంట, ఈయన లేకపోయింటే మళ్ళీ తెలుగుదేశం వచ్చినట్ట, నిన్న మొన్న చూసే. జగన్మోహన్ రెడ్డి అది ఒక ఉప్పెన వేవ్. నెల్లూరు జిల్లా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డ, అట్లాంటి అడ్డాలో నువ్వెంత చెప్తున్నావుగా, రేపు దమ్ముంటే చెప్తున్నావుగా చంద్రబాబు నాయుడు, నేను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాను, నేను ఏడ పోటీ చేసిన వరకు. నువ్వు ఏడ పోటీ చేసినా డిపాజిట్ కోల్పోతావు. అది ఆత్మగురులై వెంకటగిరి చేయి, లేదా హెడ్ క్వార్టర్ నెల్లూరు నగరానికన్నా రా, నీ ఓటమి తథ్యం.